ఈ సినిమా నా విలువ గాని ఎందుకంటే నేను సినిమాలు ఎప్పుడు చూడబోలే సినిమా రంగం గురించి నాకు ఏమీ తెలియదు ఊ అగ్ని పరీక్ష పెట్టి ఇప్పుడు నన్ను యాక్ట్ చేయమంటారు సినిమా గురించి ఇద్దరు ముగ్గురిని ఇంత మందిని పిలిచారు మళ్ళా అయితే వాస్తవానికి కూడా మన మిత్రులు చెప్పినట్టుగా నేను ఎక్కడ కూడా ఈ సినిమా ఫంక్షన్ గాని లేకపోతే ఈ సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడ పోలేదు చాలా మంది నా దగ్గరికి వస్తే అడిగితే చెప్తా నాకు తెలియదా ఈ సినిమా రంగం గురించి ఎక్కడన్నా న్యూస్ లో విశ్లేషణ చేయాల్సి వస్తే కూడా నేను ఎవరన్నా సపోర్ట్ తీసుకుంటా నాకు తెలియదు వాస్తవానికి కూడా పొద్దున మిత్రులు చాలా మంది వచ్చి అన్న మీరు ఎట్లా చేసి రావాలంటే నా జీవితంలో ఈ లోటు ఎందుకు ఉండాలో ఒకసారి పోయే వస్తా అని చెప్పి వచ్చిన తప్ప వీడికొచ్చి నేను ఈ సినిమా ప్రమోషన్ ఏం చేస్తానో ఏం కథనో అనేది నాకు తెలియదు మీరంతా కష్టపడ్డోళ్ళు మీరంతా ఈ సినిమా నిర్మాణం వెనుక ఉన్నోళ్ళు ఒకసారి గబ్బర్ సింగ్ సినిమా వల్ల ఎవరో ఫోన్ చేశారు నాకు ఫోన్ చేస్తే ఏం హీరోస్ అని నేనన్నా అంటే ఏందన్నా మమ్మల్ని హీరో అంటే సారు కదా హీరో అంటే వాస్తవానికి కూడా విలన్ లేకపోతే హీరో ఏడు ఉంటాడుగా హీరో హీరోయిన్ హీరో అని చూపించాలంటే విలన్ ఉండాల్సిందే కాబట్టి వీళ్ళే హీరోలు అని చెప్పి చెప్పేటోరు నేను ఈ ఇద్దరు అనేటువంటి సినిమా నేను ఇప్పటి వరకు నా జీవితంలో ఒక 9 సినిమాలు చూడొచ్చు నేను 9 సినిమాలు చూసిన అందులో ఈ అర్జున్ గారిది ఒక సినిమా చూసిన గతంలో ఈ సినిమా చూద్దామంటే కూడా ఇప్పుడు టైం లేదు తీరిక లేదు ఎప్పుడన్నా వాళ్ళు మావలేవరన్నా సినిమా మంచిగుందని పంపిస్తే మొన్న ఎవరు మన రామ్ గోపాల్ వర్మ గారు కొండ మూవీ చూడమని చెప్పి అంటే సరే అని చెప్పి మావలను తీసుకొని పోయిన కొండ మూవీ చూస్తాను అది తప్ప ఇక నాకు సినిమాల మీద వాస్తవానికి నా అంత అజ్ఞాని లేడు సినిమాల విషయంలో కానీ ఈ లోటు కూడా ఉండకూడదు కొంచెమన్నా తెలుసుకోవాలి కదా మనిషిని అందుకు అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది నన్ను ఆహ్వానించిన మిత్రులందరికీ ధన్యవాదాలు ఈ సినిమా గొప్పగా సక్సెస్ కావాలని కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఒక ఏదైనా ఒక వ్యవస్థ నిర్మించాలన్నా సినిమా నిర్మించాలన్నా దాని వెనకాల ఉండేటువంటి కష్టాలు నష్టాలు సుఖాలు ఇవన్నిటి బేరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ ఇటీవల మధ్య కాలంలో ఒక సినిమా దాదాపుగా 2 ఏళ్ళు ఆడిన సినిమా ఫస్ట్ టైం చూసిన నేను అదే కరోనా 2 ఏళ్ళు 2 ఇయర్స్ ఆడిన సినిమా అది ఆడినంత సేపు అందరం ప్రేక్షకులమే ఇక సో ఆ కరోనా సినిమా దాదాపుగా చూడని మనిషి లేడు అదే కుయాన్ లవ్ సమర్పించు కరోనా సినిమా అది అయితే ఈ సినిమా రంగంలో కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి మా దగ్గరికి సినిమా రంగంలో ఉన్న వాళ్ళు వాళ్ళ కష్టాలు సుఖాలు ఇవన్నీ తీసుకొని వస్తూ ఉంటారు వాస్తవానికి కూడా సినిమా రంగం అనేది ఇదో ఎంటర్టైన్మెంట్ రంగము దీని తర్వాతనే మన న్యూస్ ఛానళ్ళు ఈ వ్యవహారం ఇక ఆఖరికి ఏంటంటే ఇన్ఫోటైన్మెంట్గా మారిపోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చినాయి చాలా న్యూస్ ఛానళ్ళు మేము తిన్మార్ ప్రోగ్రామ్ చేసినా కూడా లేకపోతే ఇంకా కొన్ని డిజైన్ చేసినప్పుడు కూడా అసలు ఎట్లా ఉండాలి ఏ లాంగ్వేజ్లో ఉండాలని బాగా థింక్ చేసినప్పుడు కొంత సినిమాటిక్ వేలోకే దాన్ని తీసుకురావాల్సి వచ్చింది నాకు తెలియకుండా నేను ఎన్నో ఎపిసోడ్లలో యాక్టింగ్ చేసిన న్యూస్ ఛానల్లో నేను యాక్టర్ అన్న సంగతి అంటే ప్రజల్ని మెప్పించడం కోసం ఒక అంశాన్ని వాళ్ళ దగ్గర తీసుకుపోవడం కోసం ఏదైనా ఏ రూపంలోనైనా తీసుకుపోవాలి కాబట్టి నేను ఆ ప్రయత్నం చేసిన అయితే గతంలో నన్ను చాలా సినిమాల్లో యాక్టింగ్ చేయాలని చెప్పి ఫోన్ చేస్తే నేను నవ్వుకొని నాతో కాదనేది ఆ వేణుమాల ఉంటుండే కమేడియన్ నాకు మంచి దోస్తు ఉంటుండే మా దగ్గరనే ఉంటుండే అన్న రా 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 అని బతిలాడితే ఒకసారి చూస్తాను పోయిన అలాగే ఓ త్రిష గారితో ఏదో ఒక సినిమాను కొద్దిసేపు చేసిన ఇక నాతో కాదయ్యా ఈ సినిమా అని చెప్పి సపడగా నేను ఏందో నా న్యూస్ ఫీల్డ్లోకి వెళ్ళిన అయితే చాలా సందేశాత్మకమైనటువంటి సినిమాలు వచ్చినప్పుడు ప్రేక్షకులు హత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే భవిష్యత్తులో అవి రిపీట్ కావాలంటే ఈ వ్యవస్థను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైతే ఉంటుందో బాధ్యత గల జర్నలిస్టులు కూడా సినీ జర్నలిస్టులు కూడా ప్రేక్షకులు కూడా ఒక మంచి కంటెంట్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రోత్సహించాలి తిన్మార్ మలనతో ఏమన్నా అవుతుంది అంటే ఈ ఇద్దరిని ఏ మంది దగ్గర తీసుకుపోవడే అవుతుంది తప్ప దీనికి ఇంకేమో ప్రమోషన్ వేరే రకంగా వస్తుందేమో అని నేను అనుకోవట్లేదు మొత్తానికైతే నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించరు క్ష
క్షమించాల్సిన విషయం ఏంటంటే నాకు ఎవరి పేర్లు కూడా తెలియదు. సభకు నమస్కారం, సభకు నమస్కారం మీ అందరికీ. డైరెక్టర్ సమీర్ గారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీకు కూడా మిమ్మల్ని కూడా సినిమాల్లో చూసిన నేను ఒకటి రెండు సార్లు మిమ్మల్ని కూడా మీరు సమీర్ గారు అశోక్ ఆచార్ క్షమించాలన్నా మీరందరూ ఎందుకంటే మీరంతా వివిధ కొన్నేళ్లుగా ఈ ప్రపంచాన్ని ఈ ప్రజల్ని ఉరులు తొలగిస్తున్నటువంటి శక్తులు మీరంతా. మా రాజకీయ రంగం వేరు, మీ రంగం వేరు. ఇందులో దేవగౌడ గారి ఇంటోలను పట్టుకొచ్చారు కాబట్టి తప్పకుండా పదో సినిమా అయిపోదా ఏందని ఆలోచన చేస్తా ఉన్నా నేను. ఇందులో రాజకీయాన్ని కలిపినట్టుగా అనిపిస్తూ ఉంది. కాబట్టి మరి సమీర్ గారు ఏం చేసిరో రేపు జూలై 7 నాడు తెలుస్తుంది. ఈ సినిమా మరింత ముందుకు పోవాలి, ఇటువంటి వాళ్ళకు అవకాశం రావాలి. రేపు భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కళలకు మరింత ప్రోత్సాహం దొరకాలని మనసారా కోరుకుంటా ఉన్నా. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రేక్షకుడిగా మీ తిన్మార్మలన్నా.